అండ్ ఫ్యామిలీ అంతా ఎక్కువ ఎమోషన్స్ బాండింగ్స్ అటాచ్మెంట్స్ ఎక్కువ మీ అందరికి మహేష్ బాబు గారి ఫ్యామిలీ కావచ్చు ఈ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళు ఎక్కువ రావటం ఎక్కడికి కృష్ణ గారిని విజయ నిర్మల గారిని ఎంటర్టైన్ చేయటం వాళ్ళతో ఫ్యామిలీతో స్పెండ్ చేయటం లంచ్ చేయటం ఈ ఇల్లు ఇల్లు ఫొటోస్ అంతా చూసాం అందరం కూడా అండ్ విజయ నిర్మల గారు పోయిన తర్వాత కృష్ణ గారికి ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇక్కడ కలిసేవారండి రెగ్యులర్ వచ్చి ప్రియా అక్క వచ్చారు అక్క వచ్చారు మహేష్ అన్న వచ్చారు రెగ్యులర్ గా కలిసేవారు ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళేవారు అందరిని చూసే పిల్లలు వాళ్ళు మా గ్రాండ్ సన్స్ వీళ్ళందరినీ కలిసేసి వచ్చేవారు రెగ్యులర్ ఆయన ఎవ్రీ టైం రెగ్యులర్ టచ్ లో ఉంటారు ఆయన ఇప్పుడు కృష్ణ గారు కూడా పోయారు ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఇప్పుడు అంటే నేను మా మా నవీన్ తమ్ముడు మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు కలిసిన అప్పుడప్పుడు ఫోన్ టెక్స్ట్ లో మేము మాట్లాడుకుంటుంటాం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ అ టైమ్ టు వర్క్ సో నేను గత ఒక టూ త్రీ చెప్పాను కదండి ఒక టూ త్రీ ఇయర్స్ ఐ కమ్ అవుట్ ఎవరిని కలవల సో నాకు పర్సనల్ గా చాలా మంది దగ్గర దూరం ఉందండి అంటే జనరల్లీ వరల్డ్ తోనే ఇప్పుడు ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ వర్క్ తర్వాత ఐఫ్ రావ్ ఐఎమ్ గుడ్ నా ఐమ్ హెల్దీ కమింగ్ బ్యాక్ ఇప్పుడు అంతా సో ఇప్పుడు మెల్లిగా అన్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయ్యాక అందరికి చూపించి నెక్స్ట్ వస్తే ఐ వాంటెడ్ టు షో ఇఫ్ మ్యాషన్ అని కలవాలన్నా కూడా ఐ వాంట్ సో షో సంథింగ్ వెరీ ఎడిట్ ప్రోడక్ట్ చేశాను వచ్చానంటే అంటే దే లో ఆల్సో ఫీల్ గుడ్ ఓకే ఇప్పుడు అలాగా వదిలేయలేదు ఈజ్ ఆన్ టు సంథింగ్ ఓకే దీ సార్ రెస్పెక్ట్ అయిన వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్ట్ టు నీస్ టు ఎందుకంటే మీరు అన్నారు బాండింగ్స్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఈ ఫ్యామిలీలో కట్టమనేది ఫ్యామిలీలో అలాంటిది కృష్ణ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి ఆ అమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకున్నారు అలానే పెంచుకున్నారు అని లాస్ట్ మన మూడవ రమ్య గుపతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు వైరల్ అయిపోయింది అంటే ఎలా ఎలా బతికారైనా ఒక సూపర్ స్టార్ ఒక మహేష్ బాబు తండ్రి ఆయన లెగసీ అసలు ఏంటది అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆ రోజు అంటే ఇక్కడ బాడీ ఉంది ఆమె ట్వెల్వ్కి కృష్ణ గారి దగ్గర ఎవరు లేరు దీపం వెలిగించడానికి ఎవరు లేరు ఇక్కడ వన్ ఓ క్లాక్ ఎవరు లేరు టూ ఓ క్లాక్ ఎవరు లేరు ఫోర్ ఓ క్లాక్ ఎవరు లేరు ఫైవ్ ఓ క్లాక్ ఎవరు లేరు చూడండి గంట గంటకి చూపిస్తానే ఉన్నారు చూడండి హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది అంటే ఇక్కడ ఒక పర్సన్ కూడా లేరు కనీసం ఆయనకి ఒక దీపం ఆరిపోయినప్పుడు దీపం పెట్టడానికి కడ్డీలు ముట్టించడానికి ఎవరు లేరు ఇది ఆయన పరిస్థితి ఇది వాళ్ళు చూపించే ప్రేమ ఇది వాళ్ళ ఆప్యాయత మామయ్య గారు అంటే నాకు ఒక ప్రేమ ఉంది కాబట్టి నేనుండి నా కొడుకుండి ఇలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాం అని దాంట్లో వాస్తవం ఉందా వాస్తవం అది ఆ పర్స్పె అంటే రెండు యాంగిల్స్ ఉంటాయి ఆల్సో గుడ్ ఫ్రెండ్ అండ్ ఆ ఇట్ వాస్ అప్పుడు సో అలా ఎవరు లేకుండా లేదు మధ్యలో ఎవరైనా సరే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు ఉండేది ఇంట్లో కేర్ టేకర్స్ ఉన్నా కూడా వన్ అవర్ పడుకొని వస్తారు చేస్తుండే ఐ థింక్ ఆ ఫైట్ లో మరి ఐ ఐ సా ద వీడియో ఒక్కసారి చూసాను అంటే ఆ టైంలో నేను ఎక్కువ చెప్పేసింది దీన్ని ఇది కృష్ణ గారు ఇట్స్ నాట్ ట్రూ డెఫినెట్లీ నాట్ ట్రూ అంత కాదు ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఎల్డర్స్ ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే దే ఆర్ ఆల్ ఎల్డర్స్ వాళ్ళు పడుకుంటారు వాళ్ళకి ఒక పాయింట్ తర్వాత దే దేకా స్టే అవే సో కేర్ టేకర్స్ ఉన్నారు వచ్చి దీపం వెలిగించడం కానీ జరిగేది వెళ్ళారు సో అక్కడి నుంచి ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్ అండ్ డాడ్ ఇంకా వన్స్ ఆ కాంప్లికేషన్లో వెళ్ళాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అది మన చేతిలో లేదు ఇంకా సో ప్రాబ్లం వాస్తవం అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ టెల్ యూ దట్ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ నాన్న మీద దాంట్లో ఎన్ని ఎన్ని నిజాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయి ఇఫ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ నా టైంలో అది వాళ్ళ ఇష్యూస్ అది ఐ నెవర్ ఆస్ట్ అంటే డాడ్ నెవర్ షేర్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్ నేద డి ఆస్క్ నేను అడగను తీసుకోండి ఎందుకంటే వాళ్ళ పర్సన్ షీ నెవర్ షేర్డ్ హర్ ప్రాబ్లమ్స్ విత్ యూస్ అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు అలా కాదు ఎప్పుడు లేదండి అంటే నేను తను ఉన్నప్పుడు క్యాజువల్గా బాగానే మాట్లాడేవాడిని వచ్చి ఎప్పుడు ఎలా ఉన్నావు ఏం జరుగుతుంది ఫ్యామిలీ కర్టసీ అయితే మాట్లాడాలి ఒక మనిషి ఉన్నప్పుడు మాట్లాడతాం అంతే దాంతో దాంతో డీప్ ఉండేది కాదు ఇంకోటి నేను వన్స్ ఇంకా బయలుదేరానంటే పని మీదకి వెళ్ళిపోతాను నేను సో మాక్సిమం అందరూ ఓకేనా వాళ్ళగా ఏమన్నా వచ్చి నాకు చెప్పాలంటే చెప్పచ్చు అంతే నేనుగా వెళ్ళి ఒకసారి అడుగుతాను ఇట్స్ దేర్ చాయిస్ నమ్మే నాకు ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ రాలేవు ఎక్కువ మాక్సిమం వర్క్ గురించి ఏమైనా వస్తుంది ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి వస్తుంది సమ్ జనరల్ టాపిక్స్ ఏదో ఉండేది అంతే సో ఆ విషయం మీద అలిగేషన్స్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ దే ఇట్స్ బిట్వీన్ దెమ్ పబ్లిక్గా రావడం కాబట్టి ఓపెన్ అవుతాయి ఇప్పుడు మొన్న కూడా దీపం దగ్గర కూడా ప్రాబబ్లీ దేర్ సమ్ ట్రూత్ సమ్ ట్రూత్ లేదు అక్కడ అది జస్ట్ పర్స్పెక్టివ్ అది ప్రాబబ్లీ ఆ కోపన్లో కానీ షీ ప్రాబ్లీ వుడ్ హెవ్ రియాక్టెడ్ దట్ వే అంటే వాళ్ళందరూ చేసింది ఒకటే స్టేట్మెంట్ కేవలం పవిత్ర లోకేష్ నరేష్ గారిని ఆస్తుల కోసమే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ప్రేమ ఉంది కాదు ఎవరు పవిత్ర లోకేష్ గారు దీనికే సిద్ధమయ్యారు కానీ ఆస్తులు చూసి విజయ్ విజయ నిర్మల సంపాదించిన ఈ సామ్రాజ్యం చూసి పెళ్లి ఒప్పుకుంటున్నారు ఆయనతో లివింగ్ టుగెదర్ ఒప్పుకుంటున్నారు కానీ ప్రేమ ఉంది కాదు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా ఏమో వాళ్ళకి వాళ్ళకన్నా ఇంకా బాగా వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు చెప్పిందే ప్రాబిలిటీ ట్రూ ఏమో నాకు అసలు లేదండి నాకు ఆ నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు ఆమె ఎలా ఉంటారు పవిత్ర లోకేష్ నాకు అప్పుడప్పుడు మాట్లాడతాం మేము ఫుడ్ మంచిగా ఎప్పుడైనా కుక్ చేసినా మంచిగా ఫుడ్ పంపిస్తారు ఇంటికి ఐజ్ వెరీ నాకు తెలిసైతే షీఈ్ వెరీ జెన్యున్ పర్సన్ అండి అండ్ ఎటువంటి మీరు చెప్పినట్టు ఈ స్టేట్మెంట్స్ లాగా అయితే నాకైతే అనిపించలేదు ఓకే అండ్ వన్ అండ్ ఇంకోటి అండ్ ఐఎమ్ నాట్ అంటే ఒక ఇండివి నా ఇండివిజువల్ లైఫ్లో నేను బిజీగా ఉన్నాను అండి ఇప్పుడు సో అంటిల్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారంటే అది ఒకటే కావాలి డెఫినెట్ హ్యాపీ స్టేట్మెంట్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వేర్ ఇంటూ ఫ్యామిలీ ఇఫ్ దేర్ హ్యాపీ థెర్ హ్యాపీ నాకు వాళ్ళ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు డాడ్ బాగున్నారు ఇప్పుడు దట్ ఫైనల్ రిజల్ట్ ఇస్ ఇంపార్టెంట్ యెస్ జర్ హ్యాపీ హ్యాపీ దాని నుంచి నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏమవుతుంది అన్నయ్య అంత టైం కూడా లేదు నాకు అండ్ అవసరం కూడా లేదు అండ్ మహేష్ బాబు గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు మన ఫ్యామిలీని రౌండ్ అప్ చేస్తున్నారు అందరూ అంతా మనమే సర్క్యులేట్ అవుతున్నాము ఇప్పుడు రౌండ్ అప్ రౌండ్ అప్ చేసేది ఎవరైనా చేయలేరు రౌండ్ అప్ చేస్తారు బాగా చేతిలో టైం ఉంటే దే విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ఎవ్రీ మ్యాటర్ బికాస్ దట్స్ ద థింగ్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముందో అది అది దట్స్ ఓన్లీ వన్ థింగ్ మహేష్ గారు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు డాడ్తో ఆయన అడల్ట్ ఆయన నరేష్ గారు ఏమి డాడీ ఏమి చిన్న కాదు కదా అడ్వైస్ ఇవ్వడానికి ఆ మిస్టేక్స్ అందరు వైపు జరుగుతాయి కొన్ని కంట్రోల్లో ఉండవు అది ఇలా అన్ఫార్చునేట్ గా బయట వచ్చేస్తే ఇలాగే ఉంటుంది మరియు ప్రతి నాలుగు గోడల్లో గోడల్లో లేని ఇష్యూస్ లేవు ప్రతి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇలాగే ఉంటాయి సమ్ హౌసెస్ ఆర్ హ్యాపీ మోస్ట్ హౌసెస్ ఆర్ హ్యాపీ కాంప్లికేషన్ ఏ ఒక నలుగురు ఒక గో నాలుగు గోడల్లో నలుగురు మనుషులు ఉండాలంటే కష్టం అండి ఐ డోంట్ థింక్ దే విల్ బి పీస్ఫుల్ ఎందుకంటే బిగ్ బాస్ దానికి ఒక మంచి ప్రతిరూపం అది ఎన్ని ఎపిసోడ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది ఏ మైండ్ సెట్ మూడు చిరాకులు ఉన్నప్పుడు మంది అవుతాయి సో ఈ ఒక పలానా విషయం బయటకు వచ్చింది ఓకే దానికి ఒపీనియన్స్ ఇచ్చారు ఇది దాని దానికి ఎవరైనా ఏం చేయగలుగుతారు మహేష్ అన్న ఏం చేయలేడు నేను ఏం చేయలేము డాడ్ ఏం చేసుకోవాలో ఆయన చేసుకున్నాడు లైఫ్ లో సో ఈ మధ్యలో జరిగినంత నా ప్రకారం ఇచ్చిన టైం వేస్ట్ చాలా మంది ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ యూట్యూబ్ లో స్లాట్స్ మీకు జీబీ హార్డ్ డిస్క్ వేస్ట్ సింపుల్